హలో గైస్, ఈరోజు మాకు యాక్చువల్గా కాలేజ్ లేదు, కానీ రావాల్సి వచ్చింది. ఎందుకంటే రికార్డ్ కరెక్షన్ చేయించడానికి అయితే వచ్చాము. ఐడి కార్డు కూడా తెచ్చుకున్నాను. గేట్ దగ్గరికి వెళ్ళి సెక్యూరిటీలతో మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తామని అయితే చెప్పాలి, లేదంటే ఐడి కార్డు ఇచ్చేసి అయితే వెళ్ళాలేమో. చూద్దాం ఏమంటారు వాళ్ళు. బీటెక్ అంటే ఇలాగ ఉంటుందండి, మనకి రికార్డులు అబ్జర్వేషన్ కరెక్షన్ అవ్వకపోతే మళ్ళీ సెలవుల్లో కూడా రావాల్సి వచ్చి ఉంటుంది. ఈరోజు అలాగే వచ్చాను నేను. చాలామంది వచ్చారు, 10 మంది దాకా వచ్చాము మేము. క్లాసులో ఉన్నారంట వాళ్ళు. నేనైతే లేట్ అయింది, వాళ్ళని నడుచుకుంటా వెళ్తున్నాను. మా ఊరు నుంచి పేరూరు వై జంక్షన్ దాకా అయితే బస్సు మీద వచ్చాను ఆర్టీసీ. ఇక్కడ నుంచి అయితే నడిచాను. ఏంటి మామా బ్లాగ్ తీస్తున్నావా అంటే వెళ్తున్నారు మా ఫ్రెండ్స్. ఆల్రెడీ కొంతమంది కరెక్షన్ చేయించుకుని వస్తున్నారు వాళ్ళు. గేట్ దగ్గరికి వచ్చేసాం. రికార్డ్ కరెక్షన్ కండి, సెకండ్ ఇయర్. బీటెక్ సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్ క్లాసులు లేవండి. సెలవులు సెలవా? బ్లాగ్ బ్లాగ్ తీస్తున్నాను. బ్లాగ్ ఐడి ఇది కానీ 428. సరే థ్యాంక్ యూ అండి. అంకుల్ గారు అయితే మనల్ని పంపించేశారు. పంపించారేమో అనుకున్నాను. సెకండ్ ఇయర్ ఇవాళ మాకు కాలేజ్ లేదంతంతో వాళ్ళు అయితే పంపించేశారు. ఇంకా క్లాస్ దగ్గరికి అయితే వెళ్ళాలి. సుమారు 1/2 కిలోమీటర్ అయితే ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు గేట్ దగ్గర నుంచి. ఏమో ఇవాళ ఎలా జరుగుతుందో, కరెక్షన్ చేస్తారో చేయరో కూడా తెలీదు. యాక్చువల్గా మాకైతే 3 రికార్డ్స్, 3 రికార్డ్స్లో 2 అయితే కంప్లీట్ అయిపోయినాయి, కరెక్షన్ చేయించేశాను. కానీ 3rd రికార్డు ఒకే ఒక్క రికార్డు ఇప్పుడు ఉండిపోయింది, అది చేయించాలి. ఇవాళ అవుతుందా లేదంటే మళ్ళీ రేపు రమ్మని తిప్పించుకుంటారో చూద్దాం ఏం జరుగుతుందో. బ్యాగ్ కూడా తెచ్చేసుకున్నాను నేను, వాటర్ బాటిల్ అంటే దావతేస్తావు కదా. రోడ్డు అయితే మంచి విశాలంగా ఉంది, ఇవాళ ఎవరు లేరు, స్టూడెంట్స్ సెలవులు కాబట్టి చాలా బాగుంది. అలా ఒక్కడిని నడుచుకుని వెళ్తే పీస్ఫుల్గా ఉంది గైస్. ఇవన్నీ చెట్లే, మా కాలేజ్ చుట్టూరు చెట్లు ఉంటాయి చూస్తున్నారు కదా, బీవీసీ కాలేజ్. ఈ రోడ్డు ఫ్రంట్కి వెళ్ళిపోయామనుకోండి క్యాంపస్ ఎంటరింగ్ అయితే వస్తుంది. ఇదైతే బస్సులు ఇక్కడ పార్క్ చేస్తారన్నమాట. అలా బస్సులు వేసుకొచ్చి అలా రౌండ్ తిరిగి ఇక్కడికి తీసుకొస్తారు బస్సులు. చూపిస్తాను. ఈ బస్సులన్నీ కూడా బుజ్జి సార్ అని ఉంటారు, అతను అయితే కంట్రోల్ చేస్తారు. సరే కదా ఎంత పీస్ఫుల్గా ఉందో ఎన్విరాన్మెంట్. చెట్లే చాలా చెట్లు ఉంటాయండి, కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, వేప చెట్టు అవి కొన్ని లోన్ చూస్తున్నారు కదా. సెలవు రోజుల్లో కాలేజీకి రావడం ఇదే ఫస్ట్ టైం అండి. రికార్డ్ కోసం ఇంకా రావాల్సి వచ్చింది, తప్పదు కదా మరి. అది లేకపోతే ఎక్స్టర్నల్ రాయించరు. ఫర్ ద ఫస్ట్ టైం అయితే వస్తున్నాను నేను. మీరు ఎప్పుడైనా వెళ్ళారా ఇలాగ సెలవుల్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఏ కాలేజ్ నుంచి వస్తున్నారో కూడా కామెంట్ చేయండి, ఏ ఊరి నుంచి వస్తున్నారో. చూద్దాం ఎక్కడ దాకా రీచ్ అవుతుందో మన వీడియో అయితే. ఈసీఈ డిపార్ట్మెంట్కి వెళ్ళే దారి ఇది. అక్కడ చూస్తున్నారు కదా అద్దాల మేడ కనిపిస్తుంది చూడండి, అదే మా ఈసీఈ బ్లాక్ అన్నమాట. అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. ఎండ మాత్రం ఇరగేసేస్తుంది, చాలా గట్టిగా ఉంది ఎండ అయితేని. చెమటలు రావట్లేదులేండి, చెమటలు వస్తే మాత్రం ఇంకా చిరాగ్ అయిపోద్ది. వైట్ వేసాం కదా, బ్లాక్ వేసి ఉంటే కనుక ఇప్పటికి చచ్చిపోతుంది నేను. క్యాంపస్లోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి ఐడి కార్డు వేసి వేసుకోవాలి. సో ఐడి కార్డు అయితే వేసేసుకున్నాను, క్యాంపస్లోకి ఎంటర్ అయిపోయాం కదా మనం. నేను క్లాసులోకి వెళ్ళేసరికి మా స్నేహితులందరూ అయితే రెడీ అయిపోయారు ఇంటికి వెళ్ళిపోవడానికి. కరెక్షన్స్ అయితే చేంజ్ చేసుకున్నారంట వాళ్ళు. ఇంకా నేనైతే కొన్ని పెండింగ్ ఉండడంతో అవి కంప్లీట్ చేసి డేట్లు అవి వేయలేదు, అవి కూడా వేసి అయితే ఇంకా కష్టపడి వెళ్ళిపోయాను కరెక్షన్ చేయడానికి. సక్సెస్ఫుల్గా రికార్డ్ అయితే కరెక్షన్ అయిపోయింది, ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము రికార్డ్ సబ్మిట్ చేసేసి. ఇంతవరకు వీడియో చూసిన నా స్నేహితులందరికీ థ్యాంక్ యూ. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసి నా స్నేహితులు అయిపోండి మరి. బాయ్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెళ్లే ముందు మా కాలేజ్ క్యాంపస్ని అయితే చూసేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.